हेलो माय डियर फैमिली मेंबर्स, वेलकम बैक टू आवर चैनल रत्ना कॉम्पिटेटिव एग्जाम्स लाइब्रेरी. दिस इज रत्ना. सो डीएससी की क्लासेस अयिते ऑलरेडी स्टार्ट चेसेसानु. सो नेनु ओक लाइन प्रकारं चेसुकोनि ओक पद्धति प्रकारं अयिते वेल्तुन्नानु. सो मध्यलो मीरु डिस्टर्ब चेयोद्दु. सो वीडियोस फॉलो अयिपोतू उंडंडि. नेनैते फस्ट प्रति सब्जेक्ट की संबंधी सिलबस क्लियर चेसि प्रीवियस पेपर क्लियर चेसि తర్వాత మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి అవన్నీ క్లియర్ చేసేసి క్లాసెస్ అవుతున్నాయి. తర్వాత పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్, తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సైకాలజీ, నెక్స్ట్ తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్ అండ్ సోషల్, అన్నీ కూడా మనము ఇలానే క్లియర్ చేసుకుందాము. సో మీరు చేయాల్సిందల్లా వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, వీడియోస్ ఆటోమేటిక్గా మీకు ప్రతిరోజు నేను పోస్ట్ చేసేవి వస్తూ ఉంటాయి. లేదంటే మీరు కొన్ని మిస్ అయిపోతారు. సో జాగ్రత్తగా అది చూసుకోండి. సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీ అందరు ఫాలో అయిపోయి మనకి చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చేసి మీరు అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేసేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి, అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. ఇంకెందుకు ఆలస్యం? మరి ఈరోజు వీడియోలో మనము సైకాలజీ ఆల్రెడీ నేను సిలబస్ క్లియర్ చేసేసాను, మీకు వీడియో చేశాను. సో ఈరోజు మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది ఒకసారి చూసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. ఫస్ట్ వన్ పూర్వ బాల్య దశ, సెకండ్ వన్ ఉత్తర బాల్య దశ, థర్డ్ వన్ పూర్వ కౌమార దశ, ఫోర్త్ వన్ శైశవ దశ. ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, శైశవ దశ. జ్ఞానేంద్రియం యొక్క వికాసం అనేది శైశవ దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. జ్ఞానేంద్రియాల వికాసం, జ్ఞానేంద్రియాల్లో వికాసం మనకి కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఉంది కదా. సో ఈ యొక్క జ్ఞానేంద్రియాల్లో చర్మ వికాసం అనేది శైశవ దశలో ఉండేటప్పుడు శిశువులో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ వన్ థార్న్ డైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్ వైఖరులు, సెకండ్ వన్ మానసిక సామర్థ్యాలు, థర్డ్ వన్ సహజ సామర్థ్యాలు, ఫోర్త్ వన్ శారీరక సామర్థ్యాలు. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మానసిక సామర్థ్యాలు. థార్న్ డైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి ఉపయోగిస్తారండి. నెక్స్ట్ వన్ ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించింది. ఫస్ట్ వన్ సాంఘిక నైపుణ్యం, సెకండ్ వన్ సానుభూతి, థర్డ్ వన్ సహానుభూతి, ఫోర్త్ వన్ వ్యక్త్యంతర నైపుణ్యాలు. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సహానుభూతి. ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో, అలాగే ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ముందుగానే ఊహించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని ఏ విశేషకానికి సంబంధించిందంటే సహానుభూతికి అండి. ఈ యొక్క సహానుభూతి అనే ఈ యొక్క విశేషకం ఉండడం వలన ఇతరులు వారు ఉన్నటువంటి ఏ పరిస్థితుల్లో అయినా సరే ముందుగానే మనము నిర్ణయించగలుగుతాము. నెక్స్ట్ వన్ భాషణ భాషా సంబంధ వైకల్యం ఏది? ఫస్ట్ వన్ డిస్పేసియా, సెకండ్ వన్ డిస్గ్రాఫియా, థర్డ్ వన్ డిస్కాలిక్యులియా, ఫోర్త్ వన్ డిస్లెక్సియా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్, డిస్పేసియా. భాషణ భాష, దీనికి ఆల్రెడీ ట్రిక్ చెప్పాను, ఫేస్. ఓకేనా? భాషణ భాష అనేది మనకి దేనికి సంబంధించింది? ఫేస్, ముఖంలోకి సంబంధించింది అవన్నీ కూడా. సో భాషణ భాష ఎప్పుడొచ్చినా సరే ఫేస్ అని చూసుకోండి, డిస్పేసియా. ఓకేనా? సో అలా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటారని. సో మనం చెప్పే క్లాసెస్లో మీకు క్లాస్తో పాటుగా ట్రిక్స్ చెప్తూ ఉంటాను, ఎలా ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలనేది మీకు మోడల్ క్వశ్చన్స్ కూడా చెప్తూ ఉంటాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఫాలో అయిపోయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాల్లో అయత్న ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు. ఎందులో? ఫస్ట్ వన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం, సెకండ్ వన్ బ్రూనర్ బోధనా సిద్ధాంతం, థర్డ్ వన్ థార్న్ డైక్ యత్నదోష అభ్యసనం, ఫోర్త్ వన్ కోల్బర్గ్ నైతిక వికాసం. ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పియాజే సంజ్ఞానాత్మక వికాసం. ఈ పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారము పిల్లవాడు తన పరిసరాలతో అయత్న ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి ఐక్యూను సూచించేది ఏది? ఫస్ట్ వన్ వ్యక్త్యంతర భేదాల, సెకండ్ వన్ వ్యక్తుల మానసిక వికాసమా, థర్డ్ వన్ వ్యక్తి అంతర్గత భేదాల, ఫోర్త్ వన్ వ్యక్తుల శారీరక వికాసమా? సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వ్యక్తుల యొక్క మానసిక వికాసం అనేది ప్రజ్ఞాలబ్ధిని సూచిస్తుంది. ఈ వ్యక్తుల మానసిక వికాసం అనేది ప్రజ్ఞాలబ్ధిని సూచిస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది ఏది? ఫస్ట్ వన్ తల్లిదండ్రుల వైఖరి, సెకండ్ వన్ తల్లి ఆహారపు అలవాట్లు, థర్డ్ వన్ కుటుంబ పరిసరాలు, ఫోర్త్ వన్ తల్లి శారీరక ఆరోగ్యము.
సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తల్లిదండ్రుల వైఖరి అండి. మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది తల్లిదండ్రుల యొక్క వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్. రమ ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు, కానీ రమ ఉమా కంటే బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క ఫస్ట్ వన్ సహజ సామర్థ్యమా, సెకండ్ వన్ అభిరుచినా, థర్డ్ వన్ ప్రజ్ఞనా, ఫోర్త్ వన్ వైఖరీనా? సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సహజ సామర్థ్యం. రమ అలాగే ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు, కానీ రమ ఉమా కంటే బాగా పాడగలుగుతుంది. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యము, దానికి సహజంగా నేను చేయాలి అనే ఒక సామర్థ్యం ఉంటుంది కదా, సో దానివల్ల దాంట్లోనే మనకి ఈ యొక్క అభిరుచి ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సహజ సామర్థ్యం వల్ల తను చాలా బాగా పాడగలుగుతుంది. అయితే నేను మీకు క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను, ఇంకా చేస్తూ ఉంటున్నాను. మీకు ఎగ్జామ్ వచ్చేసరికి టోటల్ అయితే కొత్తగా క్లాసెస్ కంప్లీట్ చేస్తున్నాను. ప్లేలిస్ట్ కూడా పాతవన్నీ డిలీట్ చేసేసాను, ఓన్లీ కొత్తవి మాత్రమే ఉన్నాయి. సో అవి మీరు చూసుకోండి, ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు ఎగ్జామ్ అయ్యేసరికి క్విక్ రివిజన్ రూపంలో కానీ, క్లాసెస్ రూపంలో కానీ, బిట్స్ రూపంలో కానీ, మోడల్ పేపర్స్లో కానీ, ఇలా మీకు అన్ని విషయాల్లో మీకు మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ అయ్యేసరికి కంప్లీట్ చేసేయాలనుకుంటున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూస్తూ ఉండవచ్చు. సో ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్, అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఎప్పుడు ఫ్రీగానే చేస్తున్నా, సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ చేయగలుగుతా. నెక్స్ట్, పావలో ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది ఫస్ట్ వన్ నిర్నిబంధిత ఉద్దీపన, సెకండ్ వన్ నిర్నిబంధిత ప్రతిస్పందన, థర్డ్ వన్ నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన, ఫోర్త్ వన్ నిబంధిత ప్రతిస్పందన. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నిర్నిబంధిత ఉద్దీపన. పావలో ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 5, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 7, ఫోర్త్ వన్ 8. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్నటువంటి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత అంటే 8 అండి. ఓకేనా? డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్నటువంటి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8 అండి. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏది? ఫస్ట్ వన్ ముద్దు మాటల దశ, సెకండ్ వన్ శబ్దానుకరణ దశ, థర్డ్ వన్ ప్రాగ్భాషా దశ, ఫోర్త్ వన్ భాషా అవగాహన దశ. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏది అంటే థర్డ్ వన్ ప్రాగ్భాషా దశ అండి. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ప్రాగ్భాషా దశ. నెక్స్ట్ క్వశ్చన్. రక్షక తంత్రాలు అనే భావనను మొదటిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ కార్ల్ యంగ్, సెకండ్ వన్ సిగ్మండ్ ఫ్రాయిడ్, థర్డ్ వన్ హిప్పోక్రటీస్, ఫోర్త్ వన్ ఎడ్వర్డ్ స్ప్రాంగర్ అండి. సో రక్షక తంత్రాలు అనే భావన మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? సెకండ్ వన్ సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు అనే భావన మొదటిగా ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక అభ్యసనంలోని అంశాల వరుసగా ఫస్ట్ వన్ ధారణ, పునరుత్పాదనం, అవధానం, పునర్బలనం. సెకండ్ వన్ అవధానం, పునర్బలనం, ధారణ, పునరుత్పాదన. థర్డ్ వన్ అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. ఫోర్త్ వన్ పునర్బలనం, అవధానం, ధారణ, పునరుత్పాదనం. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అవధానం సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా అవధానము, ధారణ, పునరుత్పాదనము, పునర్బలనం అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రక్షేపక పరీక్షల లక్షణం ఏది? ఫస్ట్ వన్ సహజ ఉద్దీపన, సెకండ్ వన్ అస్పష్టమైన ఉద్దీపన, థర్డ్ వన్ అస్పష్టమైన ప్రతిస్పందన, ఫోర్త్ వన్ సహజ ప్రతిస్పందన. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అస్పష్టమైన ఉద్దీపన. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రశ్నల కఠినత్వం మనం చూస్తుంటే ఇంకా బాగా మనం చదువుతూ ఉండాలి. సో మనం చదివేది ఏది కూడా ఇంకా చాలదు, ఇంకా ఎక్కువగా చదవాలి అని మీరు ఒక ప్లాన్ ప్రకారం చదివారనుకోండి, సో డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. సో ఫస్టే మిమ్మల్ని మీరు నమ్ముకోకపోతే ఎవరు నమ్ముతారు చెప్పండి? సో మీకు మీరు నమ్మకం పెట్టుకోండి, ఆ నమ్మకానికి మీరు కృషి చేయండి, కష్టపడండి, డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. సో ప్రశ్నల కఠిన స్థాయి ఏ విధంగా ఉన్నా సరే మీరు ఆన్సర్ చేసేలా చదవండి, ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే అనుకుంటారో సాధించగలుగుతారు. ఓకే, సో ప్రక్షేపక పరీక్ష లక్షణం ఏదండి? అస్పష్టమైన ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది, ఇది ఏ రకమైన స్మృతి? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నిష్క్రియాత్మక స్మృతి. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది, అయితే ఈ స్మృతిలో ఉంచుకోవడం అనేది నిష్క్రియాత్మక స్మృతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చోమ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ఏది?
ఫస్ట్ వన్ తల్లిదండ్రులను అనుకరించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు. సెకండ్ వన్ తమ చుట్టూ ఉన్న మనుషులను పరిశీలించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు. థర్డ్ వన్ పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఫోర్త్ వన్ పిల్లలు పునర్బలనం ద్వారా భాషను నేర్చుకుంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారండి. చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించి పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఏ విధంగా పరిగణించవచ్చు? ఫస్ట్ వన్ పరిసరాల వల్ల ఏర్పడిన వికాసం, సెకండ్ వన్ పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసం, థర్డ్ వన్ సమాజం వలన ఏర్పడిన వికాసం, ఫోర్త్ వన్ పరిపక్వత వలన ఏర్పడినటువంటి వికాసం. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పరిపక్వత వలన ఏర్పడినటువంటి వికాసం అండి. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే దాన్ని పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసంగా మనం పరిగణిస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నారు. ఫస్ట్ వన్ సామాన్యీకరణ సిద్ధాంతం, సెకండ్ వన్ బోధనా సిద్ధాంతం, థర్డ్ వన్ ఆదర్శాల సిద్ధాంతం, ఫోర్త్ వన్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బోధనా సిద్ధాంతం. వేరుగా ఉన్నది ఇక్కడ బోధనా సిద్ధాంతం అండి. నెక్స్ట్ క్వశ్చన్, రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించినటువంటి ఆకృతి, రంగు, చలనం అనేవి దేనికి సంబంధించినవి? ఫస్ట్ వన్ విషయం, సెకండ్ వన్ నిర్ణాయకాలు, థర్డ్ వన్ సహజత్వం, ఫోర్త్ వన్ స్థానం. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, నిర్ణాయకాలు. రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి నిర్ణాయకాలకు సంబంధించినవి అండి. సో మనకి పీడిఎఫ్ చాలామంది అడుగుతున్నారు. మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో ఉంటాయి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో అందరూ కూడా జాయిన్ అయిపోండి. అందులో మీరు చక్కగా అన్ని పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. అయితే ఆమె పొదుపు గణన ఎంత? ఫస్ట్ వన్ 75%, సెకండ్ వన్ 60%, థర్డ్ వన్ 55%, ఫోర్త్ వన్ 70% అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 75%. ఇది ఆల్రెడీ నేను క్లాస్ చెప్పాను, మళ్ళీ చెప్తాను. సో కంగారు పడకండి. ఇప్పుడు జస్ట్ మీకు ప్రీవియస్ పేపర్ విశ్లేషణ చేశాను. సో మనకి అసలు ప్రయత్నాలు బై పునరభ్యసన ప్రయత్న, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అనే సూత్రం వేస్తే మనం ఇది ఈజీగా మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో మీరు చూసుకోండి, ఫస్ట్ వన్ 75% అండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మనకి ప్రీవియస్ పేపర్ అయితే ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మనం దీనికంటే మరికొంచెం ఎక్కువగా అయితే డెప్త్గా ఇప్పుడు న్యూ సిలబస్ ప్రకారం క్లాసెస్ అన్నీ కూడా నేర్చుకుందాము. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి ప్లీజ్ షేర్ చేయండి. మీరు నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు చూసుకుంటే సరిపోతుంది. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.